ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో గోదావరి నదీ జలాల సగటు వినియోగం 350 టీఎంసీలుగా ఉంది. అంతేకాక కొనసాగుతున్న ప్రాజెక్టుల కింద ప్రణాళికాబద్ధ వినియోగం దాదాపు 430 టీఎంసీలుగా ఉంది. గోదావరి నదిలో ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల అవసరాలను తీర్చిన తర్వాత ప్రతి సంవత్సరం సంవత్సరంలోకి 2500 టీఎంసీలు వరద నీరు వృధాగా పోతుంది. మరోవైపు నిర్మించిన అనేక ప్రాజెక్టులు లిఫ్ట్ ఇరిగేషన్ పథకాల ద్వారా కృష్ణానదిని అధికంగా వినియోగించుకోవటం అవుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తగినంత నీరు చేరుకోవటం లేదు. నదుల అంతర్గత అనుసంధానం కింద మరియు జీడబ్ల్యూటీ అవార్డు ప్రకారం పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన కుడికాలువ ద్వారా ప్రకాశం బ్యారేజీ పైన కృష్ణానదిలో 80 టీఎంసీల గోదావరి నీటిని మళ్లించాలని ఉద్దేశించటమైంది. నిర్మాణం జరుగుతున్నది, పూర్తయ్యే దిశలో ఉన్నది. గోదావరి నదీ జలాల వినియోగ ట్రిబ్యునల్ అవార్డులోని 7A విభాగం అనుసరించి పోలవరం సాగునీటి ప్రాజెక్ట్ 80 టీఎంసీల గోదావరి జలాలని కృష్ణానదిలోకి మళ్లించవచ్చు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుని జీడబ్ల్యూటీడీ అవార్డుకు అనుగుణంగా రూపకల్పన చేయటం అవుతుంది. ఇదివరకే కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖల నుండి అవసరం ఉన్న అన్ని ఆమోదాలని పొందటమైనది. పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన కాలువ పనులు పూర్తి కావడానికి దాదాపు 4 సంవత్సరాల సమయం తీసుకుంటుంది. ప్రధాన కాలువల నిర్మాణం పూర్తయ్యే దశలో ఉంది. ఒక లిఫ్ట్ సిస్టమ్ ద్వారా దాదాపు పూర్తయిన ఆర్ఎంసీని వినియోగించుకుంటూ సత్వరమే మళ్లించడం ద్వారా అధిక నీటిని వినియోగించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తుంది. లేనట్లయితే సముద్రంలోకి వృధాగా వెళ్ళిపోతుంది. సముద్రంలోకి వృధాగా వెళ్ళే అధిక నీటిని వినియోగించుకోవడానికి వీలుగా గోదావరి డెల్టా సిస్టమ్తో సహా ప్రస్తుతం ఉన్న ప్రాజెక్టుల కింద వినియోగాన్ని ప్రభావితం చూపకుండా పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రయోజనాలని సత్వరమే సాధించడానికి కుడి ప్రధాన కాలువ వ్యవస్థలోని వినియోగంలోకి తీసుకొని వచ్చేందుకు పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఉద్దేశించడం అయింది. అదేవిధంగా కాలువపై పెట్టిన ఈ అధిక పెట్టుబడి సత్వరమే ప్రయోజనాలు పొందటానికి ఫలవంతమైన వ్యయం మళ్ళుతుంది. ఈ విధంగా పోలవరం సాగునీటి ప్రాజెక్టు కింద ఉద్దేశించిన మొత్తం ప్రయోజనాల్లో కొంత భాగం ముందుగా నిర్వహణలోకి వస్తుంది. కృష్ణానదిలోకి నీటి మళ్లింపు ఏర్పాటు అనేది వరద కాలంలో మాత్రమే సాధనం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు పూర్తయిన తర్వాత పోలవరం సాగునీటి ప్రాజెక్టు ప్రధాన పనుల నుండి గ్రావిటీ కింద ప్రవహిస్తున్నందున పట్టిసీమ ఎత్తుల పథకం ద్వారా గోదావరి నది నుండి నీటిని ఎత్తిపోసే అవసరం ఉండదు. పంపులు, మోటార్లు, ఇతర పరికరాలు, ఇతర కొత్త ఎత్తిపోతల పథకాలను ఉపయోగించడం అవుతుంది. ప్రత్యేకంగా ఒక కార్యనిర్వాహ ఉత్తర్వు ద్వారా సృష్టిస్తున్న వ్యవస్థ గోదావరి డెల్టా కోసం ధవళేశ్వరం బ్యారేజీ కింద ప్రస్తుతం వినియోగంతో ఏ విధంగా రాజీ పడకుండా ఉండేలా కట్టుదిట్టమైన చేయటం జరిగింది. ఎత్తిపోతల పథకం ద్వారా పట్టిసీమ గ్రామం సమీపంలో పోలవరం డ్యామ్ సైట్ దిగువ ప్రవాహం వైపున అఖండ గోదావరి ప్రధాన కాలువ నుండి నీటిని తోడి పోలవరం కుడి ప్రధాన కాలువలోకి 1.5 కిలోమీటర్ వద్ద విడిచిపెట్టాలని ప్రతిపాదించటమైనది. ఆర్ఎంసీ మౌలిక సదుపాయాల్ని వినియోగించుకుంటూ వరద రోజుల కాలంలో గోదావరి నది నుండి 240 క్యూమిక్స్ 8500 క్యూసిక్లు అధిక నీటిని తీసుకోవడం ద్వారా విభాజకం గోడతో పంపౌస్ని నిర్మించాలని ప్రతిపాదించడమైనది. ఏజెన్సీకి 3/3/2015 పని అప్పగించడం జరిగింది. అన్ని పనులు కొనసాగుతున్నాయి. పని ప్రధాన అంశాల్లో పంప్ హౌస్, ఎలక్ట్రో మెకానికల్ పనులు, సబ్స్టేషన్, ప్రెజర్ మైన్, డెలివరీ సిస్టమ్స్, ఎరెక్షన్ అండ్ ట్రాన్స్మిషన్ లైన్లు ఉన్నాయి. 9/2015 నుండి ప్రారంభించే దశలో పంపులను ప్రారంభించాలని, 3/2016 నాటికి పూర్తి పథకాన్ని ప్రతిపాదించడమైంది. అధ్యక్ష, ప్రాజెక్టు ముఖ్య లక్షణాలు కూడా మొత్తం వివరాల్లో 240 క్యూమిక్స్ సుమారు 8500 క్యూసిక్లు కనీస నీటి మట్టం 14 మీటర్లు డెలివరీ స్థాయి 42.5 మీటర్లు పంపు రకాలు వెర్టికల్ టర్బైన్ పంపులు పంపుల సంఖ్య 24 ఒక్కొక్క పంపు విడుదల 10 క్యూమిక్స్ 354 క్యూసిక్లు ప్రెజర్ మెయిన్
3.0 వ్యాసార్థం 18 mm మందంతో 12 వరుసలో రిజర్వాయిన్ పొడవు 3.925 కిలోమీటర్స్, ఒక్కొక్క వరుస ఒక్కొక్క పంపు సామర్థ్యం 5300 hp, 3.9 MW, ఒక్కొక్క మోటార్ సామర్థ్యం 6300 hp, 4.7 MW. అవసరమైన మొత్తం విద్యుత్తు 113 MW. అదేవిధంగా పోలవరం కుడి ప్రధాన కాలువ కూడా పనుల్ని 7 ప్యాకేజీలుగా విభజించడం జరిగింది. అవి వివిధ దశల్లో ఉన్నాయి. భూసేకరణ అనేక ప్యాకేజీల్లో ఏజెన్సీలు అనేక అంశాలపై కోర్టు కేసుల కారణంగా పనుల్ని నిలిపివేయటం జరిగింది. ప్రభుత్వం చొరవ తీసుకొని కాంట్రాక్ట్ వివాదాలను పరిష్కరించింది. అంతేకాకుండా కోర్టు స్టే ఉత్తర్వుల కారణంగా దీర్ఘకాలంగా 1822 ఎకరాలు విస్తీర్ణం మేరకు భూసేకరణ నిలిచిపోయింది. రైతుల సంప్రదింపుల ద్వారా సామరస్యంగా పరిష్కరించటమైంది. భూముల్ని 2015లో అప్పగించటమైంది. పట్టిసీమ ఎత్తిపోతల నిర్మాణం ద్వారా గోదావరి నుండి కుడి ప్రధాన కాలువ ద్వారా నీటిని ఎత్తిపోయటం ద్వారా కృష్ణానదికి గోదావరి వరద నీటిని మళ్లించాలని ప్రతిపాదించడం జరిగింది. కాలువ ద్వారా ప్రతిపాదిత లక్ష్యాన్ని సాధించేందుకోసం 438 ఎక్స్వేటర్లు, 1575 టిప్పర్ల మేరకు అదనపు సిబ్బంది యంత్రాలను వినియోగిస్తూ చర్యలను తీసుకోవడం జరిగింది. లక్ష్య సాధనం కోసం ఇతర సర్కిల్స్ నుంచి కూడా అదనపు శాఖ ఇంజనీర్లని SC 2, E 12, DE 18, AE 53 మళ్లించడమైంది. కృష్ణానదిలోకి నీటి విడుదల కోసం 129.673 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని, 23 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి పనిని స్వల్పకాలంలో పూర్తి చేయడం జరిగింది. యావత్ పొడవు కోసం కాలువను పనిని చేయడం జరిగింది. అధ్యక్ష, సుమారు 9 సంవత్సరాలు అధ్యక్ష, పోలవరం రైట్ మెయిన్ కెనాల్ పనులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు వివాదాల్లో పడింది అధ్యక్ష. 3 ముఖ్యమంత్రులు 9 సంవత్సరాలు ఆ సమస్య పరిష్కారం చేయని రోజు పరిస్థితుల్లో కేవలం 1 సంవత్సరం తిరగకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 1822 ఎకరాలు కృష్ణా గోదావరి జిల్లాల రైతాంగాన్ని ఒప్పించి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా గోదావరి జలాల్ని కృష్ణమ్మ తల్లికి పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీకి తీసుకొచ్చే ఒక గొప్ప సంఘటన సెప్టెంబర్ నెలలో జరగబోతా ఉంది అధ్యక్ష. దశాబ్దాల కళ, బ్రిటిష్ హయాంలో, కాటన్ ద్వారా హయాంలో, కేఎల్రావు గారి హయాంలో ఎంతోమంది ఈ ప్రయత్నం చేశారు అధ్యక్ష. దశాబ్దాల తరబడి ఇవాళ గోదావరి తల్లి నీళ్ళని పోలవరం రైట్ మెయిన్ కెనాల్ ద్వారా కృష్ణమ్మ తల్లికి ప్రకాశం బ్యారేజ్ తీసుకురావాలనే కళ ఈరోజు పట్టిసీమ ఎత్తిపోతల పథకం, పోలవరం డ్యామ్ నిర్మాణం 4 సంవత్సరాలు అవుతుంది అధ్యక్ష. ఈ 4 సంవత్సరాల్లో 2018 మార్చి కల్లా పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో పోలవరం డ్యాము సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు ఏ విధంగా ఉన్న ఏజెన్సీతో స్పిల్వే పనులు కానీ, రాక్ఫిల్ డ్యామ్ పనులు కానీ, ఏదైతే మరి అక్కడున్న మన గ్యాప్ 1, గ్యాప్ 2, గ్యాప్ 3 కానీ ఇవన్నీ కూడా పనులు పూర్తి చేయడానికి ఏ విధంగా పనులు పరిగెత్తించాలి. 2022 నుంచి ఓ పక్క రాజధాని, ఓ పక్క పోలవరం డ్యామ్ పనులు ఏ విధంగా ఓ ప్రణాళికాబద్ధంగా, ఏదైతే వరద లేని సమయంలో ఈ పనులు పరిగెత్తించడానికి అంతా కూడా రూపకల్పన చేస్తున్నాం అధ్యక్ష. ఈలోపు పోలవరం డ్యామ్ నిర్మాణం పూర్తయిన లోపు కృష్ణానదికి నీళ్లు రావాలంటే పట్టిసీమ దగ్గర ఒక లిఫ్ట్ పెట్టాలనే సంకల్పం ముఖ్యమంత్రి గారికి వచ్చింది అధ్యక్ష. వాస్తవంగా ముఖ్యమంత్రి గారు ఆలోచన తగ్గట్టుగా మేము ఇంకా తొందరగా 3 నెలల ముందు మేము పరిగెత్తుంటే ఈ పాటికే 80 TMC నీళ్లు కృష్ణకు వచ్చే ఉండే అధ్యక్ష. జనవరి 1న పట్టిసీమ లిఫ్టు మేము జీవో ఇచ్చాం అధ్యక్ష. ఆ జీవో ఇచ్చినప్పుడు ప్రధాన పత్రికలు కానీ, లేకపోతే చాలా ఎలక్ట్రానిక్ మీడియా కానీ, ప్రతిపక్షాలు అంతా కూడా చాలామంది ఇది 9 నెలల్లో టెండర్ పిలిస్తే గొప్ప అని చెప్పేసి మమ్మల్ని విమర్శించారు అధ్యక్ష. దాన్ని ఛాలెంజ్గా తీసుకొని మార్చి 29 కల్లా గోదావరి ప్రజల ఆశీస్సులతో, గోదావరి ప్రజల నాయకుల సహకారంతో మార్చి 29న
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అఖండ గోదావరి ఒడ్డున పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. వాస్తవంగా మార్చి 2015 నుంచి మార్చి 2016 సంవత్సర కాలం ఏజెన్సీకి సమయం ఇచ్చాం అధ్యక్ష. కానీ ముఖ్యమంత్రి గారు సంవత్సర కాలం మీరు మార్చి 2016లో తీసుకొస్తే నాకు వరద కావాలి, గోదావరికి ప్రతి సంవత్సరం 1000 టీఎంసీల నుంచి 2000 టీఎంసీలు సంవత్సరంలోకి వెళ్తూ ఉన్నాయి, కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం నాకు ఆ రోజుకల్లా మీరు దీన్ని ఒక దశ మీరు పూర్తి చేయాలని ఏజెన్సీలని మా అధికారుల్ని ఆదేశించడం జరిగింది అధ్యక్ష. దాని మీద ముఖ్యమంత్రి గారు దగ్గర దగ్గర ఒక 5 నుంచి 6 సార్లు పట్టిసీమ దగ్గరికి, పోలవరం డ్యామ్ దగ్గరికి, పోలవరం రైట్ కెనాల్ మీద ఆయన సందర్శించి ఎప్పటికప్పుడు మమ్మల్ని పరిగెత్తించడం వల్ల ఇవాళ సెప్టెంబర్ 10-15 మధ్యలో మొట్టమొదటి పంపు పట్టిసీమ ద్వారా గోదావరి నది తల్లి నీళ్ళని పోలవరం రైట్ కెనాల్ ద్వారా ప్రకాశం బ్యారేజీ తీసుకొస్తున్నాం అధ్యక్ష. దానికి అనుగుణంగా ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం మనం ఒక మహాసంకల్పం జలదీక్ష చేస్తున్నాం కాబట్టి జాతికి అంకితం చేయాలని ముఖ్యమంత్రి గారు ఈ స్ఫూర్తి 10 సంవత్సరం పనిచేయాలి, ఆ స్ఫూర్తితో తోటపల్లి జాతికి అంకితం చేయాలి, ఆ స్ఫూర్తితో గుండ్లకమ్మ పూర్తి చేయాలి, ఆ స్ఫూర్తితో అంద్రినివా ఫేజ్ 1 ఫేజ్ 2, గాలేరి నగరి ఫేజ్ 1 ఫేజ్ 2, వెలుగొండ ఫేజ్ 1 ఫేజ్ 2 ఇవన్నీ పూర్తి చేయాలనే ఆ సంకల్పం ఉండాలి, ఆ లక్ష్యం ఉండాలి. డిపార్ట్మెంట్ ఆదేశాలకు అనుగుణంగా మీరు పరిగెత్తాలనే మహాసంకల్పంతో ఆగస్టు 15 జాతికి అంకితం చేశాం అధ్యక్ష. మళ్ళీ ఆ పనులన్నీ కూడా 1వ మోటార్లో, 2వ మోటార్లో, 4వ మోటార్లో, 6వ మోటార్లో, 8వ మోటార్లో రేపు నవంబర్ గోదావరి వరద పోయే లోపల తగ్గే లోపల మనం ఆ నీళ్లు ఎంతో కొంత కృష్ణానది ప్రకాశం దారి తెచ్చుకుంటే పంటలు కాపాడుకునే ఉద్దేశం మన కర్తవ్యం నెరవేరుతుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు అధ్యక్ష, ఇవాళ కర్ణాటకలో మహారాష్ట్రలో అక్రమ ప్రాజెక్టులు కానివ్వండి, వచ్చిన నీళ్లు వాళ్ళ డ్యాముల్లో నిలబెట్టడం వల్ల ఈరోజు ఆల్మట్టి దాటి ఇవాళ ఆల్మట్టిలో కూడా 50-60 టీఎంసీలు గ్యాప్ ఉంది అధ్యక్ష. ఇవాళ తుంగభద్రలో 30-40 టీఎంసీలు గ్యాప్ ఉంది అధ్యక్ష. ఇవాళ మనకు రావాలంటే దగ్గర దగ్గర 90-100 టీఎంసీలు నిండితే తప్ప ఇవాళ శ్రీశైలంకి నీరు వచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ కృష్ణా డెల్టాలో ఇటు కృష్ణా మన గుంటూరు జిల్లాలో ఒక 3 లక్షలు వెదజల్లటం కానీ, లేకపోతే మరి మనం ఏదైతే మున్నేరు వైరాగ్ కట్టలేరు ద్వారా సుమారు ఒక 10-12 టీఎంసీలు కృష్ణకి వరద వచ్చింది అధ్యక్ష. ఆ వరద సముద్రంలో కొంత పోయినా ఏదో విధంగా ఆ వరదనే కాలువలోకి మళ్లించడం వల్ల సుమారు 12 టీఎంసీలు మనం ఉపయోగించుకున్నాం అధ్యక్ష, కొంత సాగు కూడా అవుతూ ఉంది అధ్యక్ష. ఇవాళ పైన ఇవాళ జూన్, జూలై, ఆగస్టు ఈ పరిస్థితిలో మీరు ఇంకా ప్రవాహం రాని పరిస్థితి ఉంది అధ్యక్ష. దేవుడి దయవల్ల మరి తప్పకుండా సెప్టెంబర్లో, అక్టోబర్లో కృష్ణమ్మ తల్లి రావాలని కోరుకుంటున్నాం. ఈలోపే మనం ఏ విధంగా ఈ పోలవరం రైట్ కెనాల్ ద్వారా పడ్డ వర్షపు నీళ్ళని మీరు ఏ విధంగా ఆ ప్రవాహాలని అక్కడ ఉన్న ఆయకట్టు దెబ్బతినకుండా అక్కడ ఉన్న చెరువులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంతమేరకు మనం పోలవరం రైట్ కెనాల్లో తెచ్చుకోవాలి. అదేవిధంగా పట్టిసీమ పనులు మొదటి దశ పంపులు కూడా వేగవంతం చేయాలని మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు సమీక్షలో కూడా ఆదేశించడం జరిగింది అధ్యక్ష. అందుకని దీని ద్వారా మీ ద్వారా అధ్యక్ష రాష్ట్ర ప్రజలు కూడా తెలియజేసేది ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఇవాళ కూడా అధ్యక్ష గోదావరిలో దగ్గర దగ్గర 957 టీఎంసీలు సముద్రంలోకి వెళ్ళాయి అధ్యక్ష. గోదావరి డెల్టాకి మొత్తం 1028 టీఎంసీలు వస్తే అధ్యక్ష మనం వాడుకుంది 71 టీఎంసీలు అధ్యక్ష. సముద్రంలోకి వెళ్ళింది 957 టీఎంసీలు అధ్యక్ష. రెండో పక్క కృష్ణా బేసిన్లో మన రాయలసీమ 4 జిల్లాలు కానివ్వండి, ఇటు కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు కానివ్వండి, పెన్నా బేసిన్ కానివ్వండి, సుమారు 35 లక్షల ఎకరాలు ఇవాళ కృష్ణమ్మ తల్లి కోసం ఎదురు చూస్తూ ఉంది. ఒక విచిత్రమైన పరిస్థితి అధ్యక్ష, ఓ పక్క గోదావరి సముద్రంలోకి వెళ్తూ ఉంది, ఓ పక్క కృష్ణమ్మ తల్లికి కర్ణాటక మహారాష్ట్ర అడ్డంకులు దాటి మనకు రావాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో పట్టిసీమ తొందరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఓ మహాసంకల్పం తీసుకొని మరి ఈ ప్రాజెక్టు ప్రారంభం చేస్తే అధ్యక్ష ఆ రోజు కూడా మరి నేను మాట్లాడినప్పుడు ఇక్కడే ఈ సభలో మాట్లాడిన మాటలు కూడా కొన్ని మీకు వినిపిస్తాను అధ్యక్ష, చెప్తాను వినండి అధ్యక్ష. వివిధ
వివరణ ఇవ్వండి అధ్యక్ష. అదేవిధంగా ఈ మూడు నెలల్లోనే కృష్ణానదిలో 40 రోజులు వరదలు వస్తాయి, అంటే ఈ 90 రోజుల్లో ఒక పక్కన గోదావరికి అటు ఇటుగా కృష్ణానదికి కాస్త అటు ఇటుగా 40 రోజులు వరదలు వస్తాయి. మరి చంద్రబాబు నాయుడు గారు మీరు ఇక్కడ నుండి తీసుకెళ్ళి అక్కడ కలుపుతారంట, ఎక్కడా కూడా స్టోరేజ్ లేదు. కానీ మధ్యలో ఎక్కడా కూడా స్టోరేజ్ లేదు. మధ్యలో స్టోరేజ్ అనేది నిజంగా పెట్టి ఉంటే ఎవరం కూడా అబ్జెక్షన్ చెప్పేవాళ్ళం కాదు, కానీ మధ్యలో ఎక్కడా స్టోరేజ్ లేదు. ఇక్కడ నుంచి నీళ్ళని తీసుకొని వెళ్తారంట, అక్కడ కూడా అదే సమయంలో వరదలు వస్తాయి. అంటే ఇక్కడ సముద్రంలో కలిసిపోయే బదులు ఇక్కడి నుంచి తీసుకెళ్ళి అక్కడ సముద్రంలో కలిపేస్తారంట. ఇది అధ్యక్ష ఈ స్కీము, పట్టిసీమ స్కీము. మెజార్టీ ఆఫ్ దట్ ఈస్ కనీసం 40 రోజులు కృష్ణలో వస్తున్నాయి, 60 రోజులు గోదావరిలో వస్తున్నాయి. మెజార్టీ ఆఫ్ ది డేస్ ఇక్కడ నుంచి నీళ్లు తీసుకెళ్ళి అక్కడ కలుపుతారంట. ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టిసీమ ఎత్తిపోతల పథకం మీద నేను చెప్పాను అధ్యక్ష. మొట్టమొదటిసారి మీరు శాసనసభ్యులు అయ్యారు, అయ్యా జూన్ జూలై ఆగస్టులో గోదావరికి వరదలు వస్తాయి, కర్ణాటక మహారాష్ట్ర అక్రమ ప్రాజెక్టులు కట్టారు, వాళ్ళు వచ్చిన నీళ్ళని కూడా వినియోగంలో చేసుకుంటున్నారు, వాళ్ళ డ్యాములు నిండిన తర్వాతే మనకు వదులుతూ ఉన్నారు. మీరు తెలుసుకోండి, లేకపోతే తెలిసిన వాళ్ళతో చెప్పించుకోండి. మనకి ఇబ్బందులు ఉన్నాయి, పట్టిసీమ ద్వారా మనం ఆ నీళ్ళు ఎత్తిపోసుకుంటే కనీసం ఒక 80 TMCలు తెచ్చుకోగలిగితే మనం మన ప్రాంతాన్ని కాపాడుకోగలం. ఇక్కడ వినియోగించుకున్న నీళ్లు రేపు కృష్ణమ్మ తల్లి దయచేసి వచ్చినప్పుడు అందరినివా దగ్గర మనం ఫేజ్ వన్ అక్కడ మోటార్ లాంచ్ చేసుకున్నట్టయితే మంచినీళ్ళు ఇవాళ కర్నూలుకి వెళ్తాయి, అనంతపురానికి వెళ్తాయి, అదేవిధంగా కడప జిల్లా, ఇది మన కర్నూలు అనంతపురం ఈ రెండు కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంది అని చెప్పి కూడా ఆ రోజు నేను చెప్పాను అధ్యక్ష. అందుకనే ఏదైతే ఇవాళ పట్టిసీమ ద్వారా ప్రకాశం బ్యారేజీలో మనం ఏ మేరకు ఆ నీళ్లు వాడుకుంటామో ఆ నీళ్లను మనం శ్రీశైలం డ్యామ్ దగ్గర నుంచి అందరినివా ద్వారా కానీ గాలేరి నగర్ ద్వారా అక్కడ మంచినీళ్ళని పంటలని కాపాడుకున్నట్టయితే రాయలసీమను కూడా మనం కాపాడుకునే అవకాశం ఉంది అధ్యక్ష. కాబట్టి ముఖ్యమంత్రి గారు చేసిన ఈ మహాసంకల్పానికి, ఈ జలదీక్షకి అందరూ కూడా మరి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకున్నాను. చంద్రబాబు నాయుడు గారి మీద మేము ఆరోపణలు చేస్తే అది ఏకంగా శాసనసభ మీదనే ఆరోపణలు చేసినట్టుగా స్పీకర్ బాధపడే పరిస్థితిలోకి వస్తా ఉంది. ఇంతకన్నా అన్యాయం ఏది ఉండదు.